హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? ఈరోజు వీడియోలో వచ్చేసి ఏంటంటే, ఇంకా ఆడవాళ్ళందరికీ బాగా అవసరమయ్యే యూజ్ అయ్యే వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నుండి చూడండి, అలాగే ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే, ఇంకా మనం వెళ్తున్నాము హస్తకళా వేదిక, సో ఎగ్జిబిషన్ అండి. సో మాకు దగ్గరలో ఉందన్నమాట, అలాగే అక్కడ ఏమేమి ఉంటాయి ఏంటి అనేది మీకు షేర్ చేసుకుంటాను. అలాగే ఫుల్ వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను, చూసేయండి. సో ఇప్పుడు ఈ ఇయర్లో మాత్రం చాలామంది నాంపల్లి ఎగ్జిబిషన్ చాలామంది మిస్ అయ్యి ఉంటారు. సో అలాంటి వాళ్ళకి అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో అక్కడికి వెళ్ళాక ఎలా ఉన్నాయి ఏంటి, సో ఏమున్నాయి అనేది కూడా మీకు షేర్ చేస్తాను. అలాగే నేను కూడా షాపింగ్ చేద్దామనేసి అనుకుంటున్నాను, సో చేశాను కూడా. సో నేనైతే ఇంకా ఏం తీసుకున్నాను ఏంటనేది మీకు షేర్ చేస్తాను. అలాగే ఫుల్ అడ్రస్తో సహా ఈరోజు వీడియో అయితే వస్తుంది, చూసేయండి. అలా స్క్రీన్ పైన నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే అన్నీ రీజనబుల్ రేట్స్ ఉన్నాయన్నమాట, నాకైతే అన్నీ బాగా నచ్చాయి. సో ఇక ఆలస్యం చేయకుండా మనము వెళ్ళిపోదాం. సో మొత్తానికైతే దగ్గరికి వచ్చేసాము. నేనైతే ఇంకా పాంప్లెట్ పేపర్ అనేది స్క్రీన్ పైన ఫుల్గా ఇస్తున్నాను, ఎందుకంటే అడ్రస్ మొత్తం ఉంది, అలాగే కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ వచ్చేసి స్క్రీన్ పైన నేను మొత్తం నెంబర్తో సహా ఇస్తున్నాను. సో మీరు వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి, అలాగే వాళ్ళని లొకేషన్ అడిగితే కూడా ఏంటంటే చక్కగా మీకు పంపిస్తారు. వాళ్ళకి ఏమైనా మీకు డౌట్స్ ఉంటే వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. నేను నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇస్తున్నాను. అలాగే సో ఇక్కడ మనకి పాంప్లెట్ పేపర్ పైన ఏంటంటే మొత్తం అయితే ఇంకా అడ్రస్ అనేది ఉంది. సో ఇది వచ్చేసి కొలన్ విజయ్ మోహన్ రెడ్డి గార్డెన్ అండి, పెట్రోల్ పంప్ పక్కనే అన్నమాట. సో మీరు ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, నేను నెంబర్ అనేది ఇచ్చాను కదా. సో ఈ ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళి ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూసేద్దాము. ఎక్కడైతే అన్నీ నాకైతే మొత్తం చూస్తుంటే మాత్రం నాంపల్లి గుర్తొచ్చింది, ఎందుకంటే నాంపల్లి నేను ప్రతి ఇయర్ వెళ్ళేదాన్ని, ఈ ఇయర్ మాత్రం మిస్ అయ్యాను, లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాను. సో ఇక్కడ లోపలైతే అన్నీ ఉన్నాయన్నమాట. మనకి స్టార్టింగ్ ఏంటంటే కప్స్, అలాగే సో మనకి టీ కప్స్ ఉన్నాయి, అలాగే పచ్చడి జార్లు అన్నీ ఉన్నాయన్నమాట. సో అవైతే చూద్దాము ఫస్ట్. తర్వాత ఏంటంటే ఇంకా చెప్పలు అన్నీ ఉన్నాయన్నమాట, సో ఇయర్ రింగ్స్ కానీ, అలాగే సో లోపల కూడా ఏంటంటే మొత్తం మనకి నెక్ సెట్స్, సీజెట్స్ కానీ, అలాగే కాటన్ శారీస్, పట్టు శారీస్ అన్నీ ఉన్నాయి. సో ఉగాదికి ఏంటంటే చక్కగా షాపింగ్ అనేది చేసుకోవచ్చు, ఎందుకంటే అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ స్టార్టింగ్ అయితే మనకి మొత్తం జార్స్ ఉన్నాయన్నమాట, పచ్చడి జార్లు, కప్స్, అలాగే పూల కుండీలు, అలాగే వాల్ హ్యాంగింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో చాలా బాగున్నాయి. నేనైతే అన్ని రేట్స్ అనేది కనుక్కొని ఈ వీడియో షూట్ అనేది తీసుకున్నాను. సో రీజనబుల్ రేట్స్ ఉన్నాయండి, చాలా పెద్దగా కూడా ఉందన్నమాట ఎగ్జిబిషన్ అనేది. సో లోపలికి వెళ్తే ఏంటంటే ఇంకా అన్నీ చాలా బాగున్నాయి. సో నేనైతే ఇంకా ఫుల్ వీడియో అయితే తీశాను, చూడండి. సో నేను చెప్పడం కన్నా మీరే చూసి చెప్పేయండి, అలాగే నచ్చితే షాపింగ్ కూడా వెళ్ళండి. సో మన ఛానల్ ద్వారా వెళ్తే ఏంటంటే కొంచెం డిస్కౌంట్ అనేది కూడా ఇస్తారు. సో ఒకసారి వెళ్ళండి, చూడండి, అన్నీ బాగున్నాయన్నమాట. We'll be right back.
ఇక్కడ వచ్చేసి ఇయర్ రింగ్స్ అలాగే మనకి నెక్ సెట్స్ కానీ అన్నీ ఉన్నాయన్నమాట. ఇవి 1 గ్రామ్ గోల్డ్ అలాగే సీజెట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే మనకి నచ్చిన డిజైన్ అనేది క్రిస్టల్ పూసలతోటి, సో అంటే వెరైటీ చాలా ఉన్నాయన్నమాట, ముత్యాలు అన్నీ ఉన్నాయి. వీటితో ఏంటంటే మనం ఏది శారీస్కి మ్యాచింగ్ ఏది కావాలంటే అది చైన్ అనేది, దండ అనేది వాళ్ళు చేసిస్తున్నారు. లాకెట్స్ కూడా చాలా బాగున్నాయి. సో బ్యాంగిల్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి అన్నమాట. సో ఇక్కడైతే నాకు అన్నీ చాలా బాగా నచ్చాయి. అలాగే నెక్స్ట్ షోకేష్ బొమ్మలు ఏంటంటే కొండపల్లి బొమ్మలు అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది, అవి కూడా ఉన్నాయన్నమాట. అలాగే సో చేనేత వస్త్రాలు అయితే అన్నీ ప్రతివి ఉన్నాయన్నమాట, డ్రెస్సెస్ కానీ అలాగే శారీస్ కానీ. సో అన్నీ ఉన్నాయి, ఇక్కడ శారీస్ ఇక్కడ డ్రెస్సెస్ మెటీరియల్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనకి సమ్మర్లో ఏంటంటే ఇంకా కాటన్ కంపల్సరీ కదా, యూజ్ చేసే వాళ్ళకి చాలామంది ఉంటారు. సో వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఇంకన్నీ షోకేష్ బొమ్మలు ఉన్నాయి. సో ఇక్కడ అన్నీ నచ్చాయి నాకు, ఎందుకంటే సో మనకి పల్లెటూరులో ఏమేమి పనులు చేస్తారు అనేది ఇక్కడైతే చక్కగా చూడొచ్చు. సో రోళ్ళతో దంచడం, అలాగే ఇసురు రాయితో ఇసరడం, సో ఒడియాలు పెట్టడం అవన్నీ ఉన్నాయన్నమాట. కొండపల్లి బొమ్మలు అన్నీ సంబంధించినవి. ఎడ్ల బండి దాంట్లో ఏంటంటే మనకి ఒడ్ల బస్తాలు వేసినట్లు అన్నీ ఉన్నాయి. సో నేను చూపిస్తున్నాను కదా, నాకైతే అన్నీ చాలా బాగా నచ్చాయి, మీకు నచ్చాయి అనుకుంటున్నాను. చూసారుగా ఫ్రెండ్స్, మొత్తం ఎగ్జిబిషన్ అయితే వీడియో షూట్ అనేది తీశాను, అలాగే ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను. సో ఈ కాలస్యం చేయకుండా ఈ ఉగాది వస్తుంది కదా, అలాగే సమ్మర్లో మనకైతే ఈ కాటన్ శారీస్ డ్రెస్సెస్ అన్నీ అయితే యూజు. సో నాకైతే అన్నీ చాలా బాగా నచ్చాయి, మీకు నచ్చాయి అని అనుకుంటున్నాను. ఈ కాలస్యం ఎందుకు, వచ్చి షాపింగ్ చేయండి. స్క్రీన్ పైన నెంబర్ అనేది ఇచ్చాను కదా, మీరు కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళని లొకేషన్ పంపించమంటూ కూడా పంపిస్తారనమాట. ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే మీరు ఒకసారి కాల్ చేయండి. అలాగే దీంట్లో నేనేం షాపింగ్ చేశాను అనేది మీకు లాస్ట్లో వస్తుంది, చూడండి నేనేం తీసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో లాస్ట్లో చూపిస్తున్నాను, చూసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే షేర్, లైక్, కామెంట్, అలాగే సబ్స్క్రైబ్, ఎవరికైనా షేర్ చేస్తే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా.
ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఇప్పటివరకు అయితే ఎగ్జిబిషన్ నేను వెళ్ళి మీకు షేర్ చేసుకున్నాను, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో నేనైతే కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పైన ఇచ్చాను, అలాగే ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను కదా. నాకైతే చాలా బాగా నచ్చాయండి అన్ని. అక్కడ ఏంటంటే రీజనబుల్ గా అనిపించాయి, డ్రెస్సెస్ కానీ సారీస్ కానీ, కాటన్ సారీస్, ఇప్పుడు మనకి సమ్మర్ వచ్చేసింది కదా, కాటన్ సారీస్ కానీ అలాగే కాటన్ డ్రెస్సెస్ కానీ ఇప్పుడు బాగా యూజ్ కదా. అలాగే సారీస్ కూడా చాలా బాగున్నాయి అనమాట. సో మీరు చూసే ఉంటారు కదా, ఫుల్ అయితే ఇంకా మీకు షేర్ చేశాను, చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే ఇంకా నేనేం షాపింగ్ చేశాను అనేది ఇంకా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒకసారి నేను ఏం తీసుకున్నా మీకు చూపిస్తాను కదా. ఇక్కడ వచ్చేసి అయితే నేను 3 టాప్స్ తీసుకున్నాను అండి, బాగా నచ్చాయి నాకు. సో ఇది ఒక టాప్ తీసుకున్నాను, చాలా బాగా నచ్చింది నాకైతే. సో చూసారుగా అన్నమాట, మనకి నెక్ ఇలా వచ్చింది డిజైన్, అలాగే డ్రెస్ పైన అయితే ఇలా ఫ్లవర్స్ అనేది మనకి ఇలా ఇచ్చారు, చాలా బాగా అనిపించింది. దీనిపైనకి మనం ఇంకా ఏదైనా లెగ్గిన్ వేర్ చేసుకుంటే సరిపోతుంది. చూసారుగా కలర్ కూడా చాలా బాగా అనిపించింది. సో ఇది ఒక తీసుకున్నాను. అలాగే ఇదొక టాప్, ఇది కూడా కలర్ చాలా బాగా అనిపించింది. ఇది నాకు అసలు కలర్ లేదన్నమాట, ఇది తీసుకున్నాను. దీని పైన ఏంటంటే ఇంకా వైట్ లెగ్గిన్ వేస్తే సరిపోతుంది. ఇంకొకటి తీసుకున్నాను. సో ఇది ఏమి చాలా బాగా నచ్చింది, కాఫీ కలర్ అనమాట. సో డిజైన్ అయితే ఇలా వచ్చింది అనమాట ముందు మనకి. సో రీజనబుల్ ఉన్నాయండి రేట్స్ అయితే, అసలు అంటే వేరే వాటితో పోలిస్తే ఏంటంటే నాకైతే చాలా బాగా నచ్చాయి. రేట్స్ అనేది తక్కువ ఉన్నాయి అనమాట. ఇది 3 టాప్స్ తీసుకున్నాను. అలాగే ఒక లెగ్గిన్ వైట్, ఈ టాప్ పైకి వస్తుంది అనేసి లెగ్గిన్ ఒకటి తీసుకున్నాను. ఇది ఇది అక్కడే. నెక్స్ట్ మా పాప కోసం ఏంటంటే చెప్పల్. సో ఇవి తీసుకున్నాము. సో ఇదండి షాపింగ్ అయితే. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, ఎగ్జిబిషన్ కంపల్సరీ వెళ్ళండి, ఎందుకంటే రీజనబుల్ రేట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఉగాది కూడా వస్తుంది కదా ఫెస్టివల్, అందరికి యూజ్ అవుతుంది అనేసి అనుకున్నాను. పిల్లలకి అయితే డ్రెస్సెస్ ఫ్రాక్స్ వెరైటీ వెరైటీ ఉన్నాయన్నమాట, చాలా బాగా నచ్చాయి నాకైతే అన్ని. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే షేర్ లైక్ కామెంట్ అలాగే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఎవరికైనా షేర్ చేయండి, సో వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.